గేమ్ చేంజర్ రారా మచ్చా సాంగ్ ఎలా ఉంది రామ్ చరణ్ అన్నది? లేదన్నా, అసలు ఆ తమ్మని ఎంత మంచి బీజియం, ఎంత మంచి సాంగ్ కొడతాడని నేనైతే ఊహించలేదు. అజిత్ గారు కూడా సూపర్ పాడాడు. అసలు సాంగ్లో నాకు అన్ని షేడ్స్ కనపడి, ఎక్స్పెషల్లీ పవన్ అన్న టవల్ కట్టే సీన్ కానీ, లేకపోతే పవన్ అన్న వేసుకునే చూపించే యాటిట్యూడ్ కానీ నీట్ కనపడింది. కళ్ళజోడి తీస్తే, షర్ట్ మడతెడితే నేను మీలాంటి వాడిని అంటే నాకు అక్కడ ఏంటో జనసేన పార్టీ గుర్తొచ్చింది ఒకసారిగా. నిజంగా గేమ్ చే ఏమైనా రామ్ చరణ్కి పవన్ గారు అంటే చాలా అభిమానం. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ బాబాయ్ కదా, బాబాయ్ నాన్నగారి కంటే బాబాయ్ మీద ఎక్కువ అభిమానం ఏమో నాకు తెలిసి ఆ సాంగ్లో నీటికి కనబడుతుంది. కళ్ళజోడి తీసి మడత పెడితే నేను కూడా మీలాంటి అంటే ఆ ఉద్దేశం అదే. ఒక రకంగా చూడాలంటే అసలు మెగాస్టార్ స్టెప్పులు కానీ, మెగాస్టార్ యాటిట్యూడ్ కానీ రామ్ చరణ్కి అచ్చు గుద్దునట్టు దిగిపోయినాయి. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ టైంలో మన చిరంజీవి గారికి మొన్నే వచ్చింది గినీస్ వరల్డ్ రికార్డ్ డ్యాన్స్కి గాను. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ రామ్ చరణ్కే వస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఎవరికి రాదు ఆ అవార్డులు అనే ఒక రేంజ్ ఉండాలి, ఒక స్టేజ్ ఉండాలి. ఆ స్టేజ్ ఈ గేమ్ చేంజర్లో నీట్ కనబడుతుంది రామ్ చరణ్ గారు. అబ్బా అసలు ఆ హెలికాప్టర్లో దిగుతుంటే ఆ తక్కేసుకొని షూ వేసుకొని అబ్బా ఇక ఒక రకంగా చెప్పలేకపోతున్నాను నేను. అయితే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఎందుకంటే అంత మంచి యాటిట్యూడ్తో వచ్చి అక్కడ ఒక మాస్ సాంగ్ చేయడం, అర్థమైంది, ఆ ట్రెడిషన్స్ అన్నీ చూపించడం, ఆ ట్రైబల్ ట్రెడిషన్స్ అన్నీ కూడా అసలు కళ్ళకు కట్టినట్టు. ఇది మొత్తం షూటింగ్ మొత్తం మైసూర్ ప్యాలెస్లో జరిగినట్టు అనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల చూస్తుంటే ఆ ట్రెడిషన్ మొత్తం కేరళలో మనకు కనబడుతుంది. ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అంటే మొన్న భారతీయతో డిసప్పాయింట్ చేశారు శంకర్ గారు. ఇప్పుడు శంకర్ గారు డిసప్పాయింట్ అయ్యారు మొన్న భారతీయ 2తో. రామ్ చరణ్ గేమ్ చేంజర్తో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ టాప్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే మన శంకర్ గారి పేరే గుర్తొస్తుంది. అంటే శంకర్లో హాల్ మార్క్ అలాంటిది. ఒక టైంలో డిసప్పాయింట్మెంట్ జరిగినాయి ఆయనకి, ఈసారి మట్టికి ఆ డిసప్పాయింట్ ఎదురవ్వదని ఖచ్చితంగా క్లీన్ షిప్ చేస్తాడు. బాహుబలి కలికి రికార్డులు అన్ని బ్రేక్ అవుతాయి ఖచ్చితంగా, మొత్తం తుడిచిపెడుతుంది. ఎందుకంటే నీకు అక్కడ విజువల్ ఎఫెక్ట్స్నే కనబడుతుంది, నీకు చాలా నీట్గా కనబడుతుంది. చిన్న సాంగ్లోనే మనం చాలా నెత్తుకోవచ్చు, చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో. అందులో ఎక్స్పెషల్లీ మన మెగాస్టార్ గారు కనబడతాం, ఈయన దండం పెడతాం, అబ్బో మామూలుగా లేదు. అసలు ఆ సాంగ్లోనే అన్ని రకాలుగా చూపించారంటే ఇక కొంచెం వచ్చే రాబోయే సాంగ్స్ ఎలా ఉంటాయో, రాబోయే ఇంకా క్లిప్స్ కానీ ట్రైలర్స్ కానీ ఇక అవన్నీ తలుచుకుంటుంటే నాకు తెలిసి గేమ్ చేంజర్ ఈసారి గేమ్ షురూ మొత్తం తుడిచిపెట్టుకుపోతే. గేమ్ షురూ అయ్యింది ఆల్రెడీ గేమ్ చేంజర్తో, రా మచ్చా మచ్చా అని అబ్బా సూపర్ లిరిక్స్ అయితే అందించాడు. సూపర్ అంటే సూపర్.